అందులో ఉన్నటువంటి కంటెంట్ కేటాడు. కాపురం ఏం తీసుకెడితే దీంట్లో కాపురంది అని చెప్పగలడు. అంటే అతను దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా కెమిస్ట్రీ అని చెప్పగలిగి ఏం లేదు దాంట్లో. అలాగే ఫాస్ఫరస్ లో ఎంత ఉంది అంటే ఏమి లేదని అనుకూడదు. ఏమి లేదన్నటువంటి వాళ్ళు కావాలంటే ఫాస్ఫరస్ 200 అన్నమ్మో తీసుకొని రోజు కూడా చేసుకోవడం 3-4 రోజులు ఇంటికి షుగర్ పిలిచే కదా మరి అది తెలుస్తుంది ఉందా లేదా అని. వారం రోజులు వచ్చేసరికి ఇంకా ఎక్కడ లేని లక్షణాలు అన్నీ వస్తాయి. ఒకసారి జీవితాంతం కూడా పోవు మందు యొక్క లక్షణాలు. కనుక ఈ శాస్త్రలోను లేదా సల్ఫర్లో కానీ లేదా క్యాల్షియం కార్బోనేట్ క్యాల్షియం కార్బోనేట్ వాటిలో కానీ క్లినికల్ అనాలిసిస్ కనుక చేస్తే వాటిలో ఏమీ లేదు అని తెలుసు. వీటన్నిటిలో ప్యూర్ ఆల్కహాల్ అని ఇస్తాడు. ఏ కల్తీ లేని ఆల్కహాల్ అని ఇస్తాడు వాడు రిపోర్ట్. అందుకని ఏం చెప్పాడంటే రోజులో నువ్వు దేన్ని ఉపయోగించి వైద్యం చేస్తున్నావు, నువ్వు కెమికల్స్ సప్లిమెంటేషన్ కనుక చేసినట్లయితే అది కరెక్టేనా? కెమికల్స్ సప్లిమెంటేషన్ కనుక చేసినట్లయితే నువ్వు చేయాల్సినటువంటి కెమికల్స్ వాడు ఆల్రెడీ వాడి బాడీలో ఆల్రెడీ ఉన్నాయి కదా. ఆహారం తీసుకుంటున్నాను క్యాల్షియం డెఫిషియన్సీ అన్నాడు. మరి క్యాల్షియం డెఫిషియన్సీ అయితే ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు ఒకటే పిల్లాడికి వస్తుందా? ఉన్న పిల్లలు అందరికీ రావాలి, పెద్దాడప్పుడే రావాలి. ఇంకా వచ్చినట్టయితే ఒక పర్టికులర్ ఫీల్డ్తో ఎందుకు వస్తుంది అన్నాడు. తినే ఫుడ్ కామన్ అయినప్పుడు క్యాల్షియం డెఫిషియన్సీ కాదు, క్యాల్షియం బాడీలో డైజెస్ట్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఇది మిస్. కాబట్టి మనం ఏం చేయాలి, కెపాసిటీని రిస్టోర్ చేయాలి కానీ క్యాల్షియం మనం సప్లిమెంట్ చేయకూడదు. కెల్షియంని మనం సప్లిమెంట్ చేయకూడదు, చేసినట్లయితే ప్రోగ్రెస్ అవుతుంది ఇంకా డిసీజ్. అలా చేయకూడదు. యాక్చువల్గా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ లేదు క్యాల్షియం, బాడీలో అక్యుమిలేట్ చేసుకునేటటువంటి కెపాసిటీ లేదు, దాన్ని రిస్టోర్ చేయాలి. కనుక నువ్వు ఇచ్చేటటువంటి మందులో నువ్వు మందు ఎటువంటిదిగా ఉండాలంటే నువ్వు ఇచ్చినటువంటి మందు వల్ల బాడీలో ఉన్నటువంటి వ్యాధి స్వరూపం నిర్మూలన కావాలి. అటువంటి దాన్ని నువ్వు మందుగా ఉపయోగించాలి. కనుక ఇక్కడ నువ్వు ఏదైనా ఒక మందు వేస్తున్నావంటే రోగికి మందుగా దాన్ని ఏ పద్ధతిలో ఉపయోగిస్తున్నావో చూడవచ్చు. అంటే ఇప్పుడు మందు ఇప్పుడు ఫాస్ఫరస్ తీసుకోండి. ఫాస్ఫరస్ని రోజు కొంత తీసుకున్నాం అనుకోండి శరీరంలో, ఫాస్ఫేట్స్ కానీ ఫాస్ఫరస్ కానీ తీసుకునేసరికి మన శరీరంలో ఎటువంటి కొన్ని మార్పులు కలుగుతాయి కొన్నాడు. ఆ ఎటువంటి మార్పులు అయితే మన శరీరంలో ఇది తీసుకోవటం వల్ల కలుగుతాయో అటువంటి మార్పులను మార్పులను ఇది కలిగిస్తుంది. దీని లక్షణం అదే. కొన్ని ఫాస్ఫరస్ యొక్క లక్షణం ఏంటంటే అది వేసినందువల్ల మన శరీరంలో ఈ మార్పులు వస్తాయి. ఏ కొన్ని లక్షణాలు అలాగ ప్రతి మందు కూడా మన శరీరం మీద కొన్ని లక్షణాలని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది.
ఏదైనా మందరండి ఎనీథింగ్ ఎనీ కెమికల్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్ తను ప్రొడ్యూస్ ఇట్ షోర్ సింటమ్స్ అపాన్ ది బాడీ. అదే కదా, ఏది తీసుకున్నా దాని లక్షణం ఏదో ఒకటి మన శరీరం మీద కలిగిస్తుంది మన ఎంత. అలాగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చూడవలసింది ఏంటంటే, వ్యాధి యొక్క స్వరూపంలో తీసుకోండి, మిరపకాయ తిన్నాం, తిన్నప్పుడు కడుపులో మంట మొదలైనటువంటి కలిగాయి, కాబట్టి మిరపకాయ లక్షణం కలిగినప్పుడు ఏం చెప్పాను ఏం చెప్పన్నాడంటే ఆ వ్యాధి యొక్క లక్షణం, ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధిలో కడుపులో మంట ఉన్నది. అంటే నేను స్థూలంగా చదువుతున్నా, ఎగ్జాంపుల్ చదువుతున్నాను, ఎవరికైనా మంట ఉన్నట్టు. ఎట్లా ఉంది మంట అంటే కారం తిన్నట్టుగా కారం రాచినట్టుగా మంట పుడుతూ అన్నాడు. కారం ఇక్కడ రాస్తే ఎలా మండుతుందో అలా మండుతూ అంటాడు. హానిమన్ చెప్పింది ఏంటంటే కారం లాంటి మంట ఉన్నప్పుడు క్యాప్సికమ్ని తీసుకొని దాన్ని ఒక పద్ధతిలో తయారు చేసి పొటెంటైజ్ చేయటం అంటారు. అలా చేసి వాడి కనుక దాన్ని మందుగా కనుక ఇచ్చినట్లయితే వాడికి ఆ మంట తొలగింపబడుతుంది అన్నాడు. ఆ మంట కడుపులో మంట అన్నానే అది నిర్మూలనం చేస్తుంది. అయితే మిరపకాయ తిన్నాడు అనుకోండి ఏమవుతుంది, కడుపులో మంట ఉంది వాడికి తగ్గించడం కోసం మిరపకాయ తినమన్నాం అనుకోండి, మన మంట ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది కదా, మనం ఏం చేయాలన్నాడు. మిరపకాయ తినకుండా మిరపకాయ తిన్న ఎక్స్పీరియన్స్ వాడికి రావాలి, మిరపకాయ తినకూడదు అప్పుడు మంట కదుతుంది. అందుకని ఫిజికల్గా మిరపకాయ లేకుండా చేసి మిరపకాయ తనకు ప్రాపర్టీస్ కనుక వాడికి వచ్చేటట్టుగా కనుక చేసినట్లయితే వాడికి క్యూర్ అవుతుందని చెప్పాలి. అందుకని ఏంటంటే దానికే పొటటైజ్ చేయటం అనేటటువంటి ప్రాసెస్ ఫైన్ సూపర్ ఫైన్ చేయటం అన్నాడు. అంటే ది లెస్ ది అమౌంట్ ఆఫ్ ది మెడిసిన్ ది మోర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మెడిసిన్ అన్నాడు. కాబట్టి ఏం చేయాలంటే మిరపకాయని దానికి ఏదో ఒక పాలు మిరపకాయ అయితే 99 పాలు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తీసుకొని దాన్ని కల్చిరేట్ బాగా నూరవలసింది అన్నాడు. దాంట్లో మళ్ళీ అలా శుభ్రంగా బాగా మాలిక్యులర్ స్టేజ్కి మిక్సింగ్ అయిపోయేటట్టుగా నూరవలసింది అన్నాడు. ఆ నూరిన తర్వాత మళ్ళా దాంట్లో ఒక పాలు తీసుకొని మళ్ళీ 99 పాలు తీసుకొని మళ్ళీ మిక్స్ చేయవలసింది అన్నాడు. ఇలాగా మిక్స్ చేస్తూ పోగా 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 ఏం జరుగుతుంది అన్నాడు. అంటే ఇంకే కలపడం కాకుండా నూరవలసింది అన్నాడు. నూరడం చేత ఏం జరుగుతుందంటే మిరపకాయ లక్షణాలు దాంట్లో ఉన్నటువంటి షుగర్ ఆఫ్ మిల్క్ యొక్క మాలిక్యూల్స్ ఉంటాయి వాటికి వస్తుంది. ఇట్ ఈజ్ లైక్ రబ్బింగ్, కల్చురేషన్ చేయమన్నాడు. అందుకే బాగా చేయాలి, ఉడితే ఒకసారి ఉడితే కాదన్నాడు. అందుకని ఆయుర్వేదంలో కలవల్లో వేసి నూరుతారు చూడండి, ఊరికే ఒక మాట కలిపేయడం కాదు, 2 గంటలు చేయాలని దానికి లెక్క ఉంటుంది వేసి నూరటం, 2 గంటలు చేయాలి. మరి ఎన్నో సాధికారి మెథడ్స్ ఈ మిషన్లో వేసినా ఎట్లానే సరే 2 గంటలు చేయాలి అని వస్తుంది, 2 గంటలు చేయాల్సిందే అన్నాడు. ఆ డిజైర్డ్ ఎఫెక్ట్ అప్పటికాని రాదు కాబట్టి ఇప్పుడు కొంచెం మెకానికల్గా అలాంటి ప్రాసెసెస్ వేరే చేస్తున్నారు అనుకోండి, కానీ ఎలా అయినా చెయ్యి అది రావాల్సిందే. దీని ప్రాపర్టీస్ దానికి ఎక్స్చేంజ్ అయ్యేటట్టుగా అంటే ఐరన్ బార్ తీసుకొని మ్యాగ్నెట్ రుచ్చేసరికి ఏమవుతుంది అన్నాడు. జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇది ఐరన్ బార్ అంది మ్యాగ్నెట్. అలాగే ఈ మిరపకాయని తీసుకొని మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో రుద్దేసరికి ఏమవుతుందంటే
ఈ మాలిక్యూల్స్ నుంచి ఆ మాలిక్యూల్స్ లోకి ప్రాపర్టీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఆ ఎక్స్చేంజ్ అవడానికి సర్టన్ అమౌంట్ ఆఫ్ క్యాల్క్యులేషన్ రిక్వైర్డ్. అప్పుడు దీని లక్షణాలు దానికి మారేసరికి ఈ షుగర్ ఆఫ్ మిల్క్ అంటే ఆ షుగర్ ఆఫ్ మిల్క్ పౌడర్ లోకి ఇప్పుడు ఏంటి షుగర్ దానికంతకన్నా వెళ్ళండి లేదా మీ ఇష్టం ఉన్నది ఇది తీసుకోవచ్చు, వాటర్ ఆల్కహాల్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ అని అంటే 1 డ్రాప్ ఆఫ్ ఈ పించర్ మెడిసిన్ ఆఫ్ ది మెడిసిన్ అండ్ 99 డ్రాప్స్ ఆఫ్ ది ఆల్కహాల్ మెడిసిన్ యొక్క మదర్ పించర్ అంటే సంతృప్త ద్రావణం అంటారు చూడండి కెమిస్ట్రీలో. అది దేంతో సాల్యుబుల్ అవుతుందో దాంట్లో ఎంత సాల్ డిజాల్వ్ అవుతుందో అంత డిజాల్వ్ చేసినటువంటిది సంతృప్త ద్రావణం అంటాడు. ఫుల్ సాచురేటెడ్ సొల్యూషన్ దాన్ని తీసుకుని 1 డ్రాప్ అదేనో 99 డ్రాప్స్ ఆఫ్ ది ఆల్కహాల్తో కలిపి మిక్స్ చేయండి అన్నాడు. అవి ఎంతగా మిక్స్ చేయమన్నాడంటే దీని మాలిక్యూల్స్ దాని మాలిక్యూల్స్ కలిపి ఒకదాంతో ఒకటి ఇంటర్ పెనట్రేట్ అయ్యేటట్టుగా మిక్స్ చేయండి. అప్పుడు ఈ ఆల్కహాల్ మాలిక్యూల్స్ని ఈ డ్రగ్ యొక్క మాలిక్యూల్స్ లక్షణంలో ఎక్స్చేంజ్ అవుతాయి. అప్పుడు ఈ ఆల్కహాల్లో మీరు ఏ డ్రాప్ అయినా కనుక తీసుకున్నట్లయితే ఏ మెడిసిన్తో అయితే ఏ డ్రగ్తో అయితే మనం మిక్స్ చేసామో ఆ డ్రగ్ తాలూకు ప్రాపర్టీస్ పూర్తిగా వస్తాయి. కానీ ఒకటే రావాలి, ఫిజియలాజికల్ ప్రాపర్టీస్ మాత్రం రావు. భౌతికంగా అది సెల్స్ మీద అది కలిగించేటటువంటి ఇరిటేషన్ ఉంటుంది అది ఒకటే రావు తప్ప మిగిలినటువంటి ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. ది ఎఫెక్ట్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ అపాన్ ది నెర్వస్ ఉంటాయి అవి వస్తుంది, బట్ ఈ ఎఫెక్ట్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఆన్ ది టిష్యూస్ డైరెక్ట్లీ ఉందే అది రాదు. అందువల్ల దిస్ యూ కెన్ యూస్ యాజ్ మెడిసిన్. దాన్ని తీసుకొని కనుక వీడికి కడుపులో కారం లాంటి మంట కారం పూసినట్టుగా మంట వస్తుంది కడుపులో అని అన్నప్పుడు ఇంకా 2 లక్షణాలు ఉన్నాయి అవి కూడా తీసుకొని స్థూలంగా చేసినందుకు ఈ క్యాప్సికమ్ అనేటువంటి మందు కనుక వేసినట్లయితే వాడిలో ఆ వ్యాధి నిర్మూలనం అవుతుంది. ఆ కడుపులో మంట ఏ వ్యాధి వల్ల అది కలుగుతుందో అది నిర్మూలన అయిపోతుంది. అయితే అది ఎటువంటి మంట నిర్మూలన చేస్తుందంటే మిరపకాయలు 5, 6, 10 లేదా 1 గుప్పలో తిన్నట్లయితే కడుపులో ఎలాంటి మంట కలుగుతుందో అలాంటి మంట ఉన్నటువంటి వ్యాధిలో మాత్రమే ఇది పనిచేస్తుంది, మిగిలిన వాటిలో పనిచేస్తుంది. కాబట్టి కడుపులో మంట ఉన్నటువంటి ప్రతి వ్యాధిలోనూ ఇది పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది. సరిగ్గా ఎలాంటి మంట ఉన్నటువంటి దాంట్లో మాత్రమే పనిచేస్తుంది అన్న అది అన్నది. వాట్ ఈజ్ క్యూరేటివ్ ఇన్ డ్రగ్స్ ఇన్ జనరల్, దాంట్లో ఏది క్యూరేటివ్ అంటే దాని ఫిజికల్ సబ్స్టెన్స్ అనేటువంటిది కాకుండా దాని ప్రాపర్టీస్ దాని లక్షణం ఏదైతే ఉందో అది క్యూరేటివ్, దాన్ని ఉపయోగించాలి నువ్వు అన్నాడు. అలాగే వాట్ ఈజ్ క్యూరేటివ్ ఇన్ ఈచ్ ఇండివిజువల్ డ్రగ్ ఇన్ పర్టికులర్, అంటే ప్రతి ఔషధంలో ఉన్నటువంటి వేరువేరుగా ఉన్నటువంటి లక్షణం. క్యాప్సికమ్ ఉంది, దాని లక్షణం దానికి ఉంది. ఫాస్ఫరస్ ఉంది, ఫాస్ఫరస్ లో కూడా బర్నింగ్ ఉంది, దాని బర్నింగ్ వేరు, క్యాప్సికమ్ లో ఉన్నటువంటి బర్నింగ్ వేరు, ఆర్సెనిక్ ఆల్బమ్ లో ఉన్నటువంటి బర్నింగ్ వేరు, సల్ఫర్ లో ఉన్నటువంటి బర్నింగ్ వేరు. 4 ఒక క్యాన్సర్ కేసులో కనిపించారు, 4 క్యాన్సర్ కేసెస్లో 4 కూడా బర్నింగ్ ఉన్నది కదా, 4 కూడా ఏ క్యాల్సినోమానో ఉంది కదా అని చెప్పి మీరు క్యాల్సినోమాలో సల్ఫర్ బాగా పనిచేస్తుందంటే చాలా తెలివి తక్కువ. సల్ఫర్ ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి లక్షణంలో మాత్రమే సల్ఫర్ పనిచేస్తుంది. అలాగే క్యాప్సికం ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి డిసీజ్ లో మాత్రమే క్యాప్సికం పనిచేస్తుంది.
ఈ డిఫరెన్షియేషన్ కనుక తెలిస్తే ఏ మందు ఏ పేషెంట్కి వేయాలి. ఇప్పుడు క్యాప్సికం వాళ్ళని వాడికి సల్ఫర్ వేసామనుకోండి, సల్ఫర్ వాళ్ళకి ఆర్సి కాల్పం వేసామనుకోండి, ఎవరికి ఏది పనిచేయదు. కాబట్టి వైద్యం చేయాలంటే ముందు ఇది తెలుసుకోవాల్సింది అన్నాడు. ఏ మందు ఎటువంటి వ్యాధుల్లో ప్రయోగింపబడాలి, అది దాని లక్షణం ఏంటి, వ్యాధి లక్షణం ఏంటి, ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి అని అన్నాడు. దాని తర్వాత మనం అది లెక్క
కాబట్టి నీ నాట్ నియర్లీ ప్రాబిటిక్ నీ నాట్ నియర్లీ ది పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ఇన్ యూరిన్ other symptoms in the patient like thirst daho body pain చదవడం పాలిపిటేషన్ గుండెగడ హెడేక్ తలనొప్పి కన్ఫ్యూజన్ ఉంటాం ఫీలింగ్ బద్ధకం స్లీప్లెస్నెస్ నిద్ర పట్టకపోవడం అనుకోవాలి which is the that present in the symptoms will be present. Some of these symptoms will be present. Though not all. Kunnaina untai anni undakapodadu. Here the secret that is to be told is represented by the total picture of these symptoms.
that are present in the patient. PTSD adhikale, not removal of sugar from urine. It can be chemically removed. Kani, removal of sugar from the urine does not constitute any healing to the patient. You know, temporarily supplement chestnut. Insulin supplement is not a chemical supplement. It is a 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 supplement. These symptoms of the picture in there, when that is removed, the patient is called cure. Okay? Okay, well, as a teacher, as symptoms apply, you see, okay, sugar like urine teachers in the mother is at a, and then, urine go, sugar teachers in the mother is at a, when a cure, ane, then the anti is urine, independent. Patient is real health is there at Dalwala. Suffering feeling issue, Yogura, Yogi Tabo, Trata, you use a little tablet, you use a pantheon system. Then you can there, body go, chemical supplementation in Antava, Tisnet, body Antava, Tisport, all of Tabish children. If you know, can a whole production gradually the computer model to the body. Any part of the people are okay? But a poor one report is over. I have some part of the world. But a very important issue on the other one. I had a new car. You become primitive. What is it? What are the window? Another one of the road, father, father, some part of the Arimana study. We throw it by the other part. Body is around the natural tendency. Body nature law necessity made up nature law produced it on an automatic item. Nature law on a law. And no necessity, it starts the production. What do you want? Nature law on a kind of adjustment. Yala, it like a by the way, the supply is our body is not producing the insulin quantity. But if you use the quantity, you can't get the quantity. If you use the quantity, you can't get the quantity. If you use the quantity, you can't get the quantity. If you use the quantity, you can't get the nervous system, heart, blood flow, trouble stays for time. Blood flow changes stays for time. Blood equilibrium, part of the cancer. So vitality further go, layer out. And vitality low equilibrium, gap, rectification, shape, and the brain is artificial in the supply system. Then one is healing that. Talk about our mental disease. ఇంకొక వైపు ఇతర ఆర్గన్స్ ఏమైనా వాటి వైపు మోర్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ కు ప్రోగ్రెస్ లైఫ్ హార్ట్ వాటి నర్వస్ సిస్టమ్ వాటి అటాక్ సిస్టమ్ కనుక ఏమన్నారంటే దాని ఇది పిక్చర్ దానికి ఇది క్యూర్ అని అన్నారు కదా కదా అంటే ఈ డిసీజ్ ఉందని మీకు ఎలా తెలిసింది సింపుల్ and symptoms are reliable, not clinical reports. I will go through. But symptoms are present before the clinical picture. Clinical analysis is not only symptoms. Symptoms are not clinical analysis, it is a byproduct, afterproduct. Clinical picture is not a symptom.
విడుదలకిచ్చే లేకముందు ఉన్నటువంటి ఇంజక్షన్ తో చెప్పినప్పుడు అప్పుడు మీకు ఏంటి కెమికల్ అనాలిసిస్ ఏంటి మీకు దానికి టీవీ రాకముందు నుంచి వాడికి డబ్బు చెలుపు ఉన్నాయి. అప్పుడు అలర్జీని పేరు పెట్టాం, తర్వాత టీవీని పేరు పెడతాం. మీకు రిపోర్ట్లు రాకపోతే అలర్జీని లేదా ఇచ్చారన్నాడు. ఏమిటన్నాడు వాటికి మీరు ఆన్సర్ ఇది రాకముందు కూడా వివేక వైద్యం తీసుకున్నాడు, అప్పుడు రిపోర్ట్లు రాలేదంటాడు. అంటే ఏంటనమాట, మనం దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నాం అనే అర్థం. కానీ బాడీ తప్పు ఎప్పుడు అవ్వదు, తప్పు మంది అవుతుంది. నేచర్ తప్పు అవుతుందా? నేచర్ ఎప్పుడు తప్పు అవ్వదు, చెప్పబడడం దాని గురించి తక్కువ అన్నట్టుంటే ఎట్లా అన్నాడు. ఇది ఐడెంటిఫై డిసీజ్. అది మనం తప్పకుండా చల్లారిపోయింది. నేను నిద్ర లేకపోతే లోపల చల్లారితే ఎట్లా అంటే ఎలా అన్నాడు. చల్లారి లోపల నువ్వు నిద్ర లేవాలి అంతే కదా. నేను నిద్ర లేకపోతే లోపల చల్లారిపోయింది, సన్నకు బుద్ధి తక్కువ అంటే కదా.